అందరికీ నా నమస్కారం. ఈరోజు నామస్మరణ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ముస్లిం యోగి హరిదాస్ కథా విశేషాలతో మిమ్మల్ని కలుస్తున్నాను. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. బెంగాల్ ప్రాంతంలో ఉన్న జషోర్ జిల్లాలోని బురహన్లో జన్మించాడు. హరిదాస్ పుట్టుకతో మహమ్మదీయుడే అయినా ఆయన నామస్మరణ వైభవాన్ని చాటిన వారిలో ప్రముఖులైనాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. అనాథగా వీధుల్లో తిరుగుతూ హరినామగానం చేసేవాడాయన. అదే ఆయన ఆహారం. కేవలం భిక్షాటనే అతని కడుపు నింపేది. రోజంతా హరినామగానంతోటే ఆయన కాలం గడిపేవాడు. హరినామ జపం తప్ప మరే పని లేదు. క్రమంగా హరిదాస్ కోసం జనం పోగోడం మొదలెట్టారు. దీంతో కొందరికి హరిదాస్ అంటే అసూయ ఏర్పడింది. అలాంటి వారిలో రామచంద్ర భాన్ అనే భూస్వామి ఒకడు. ఇతడు హరిదాస్ ను అపకీర్తి పాలు చేసేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఆఖరుకు ఒక వేశ్యను కూడా ఆయన పైకి ప్రయోగించాడు. అయితే హరిదాస్ సన్నిధిలో ఆమె కూడా హరిరామ మంత్రమే జపించింది. చివరకు ఆయనకు భక్తురాలైంది. ఇటువంటి సంఘటన తుకారాం జీవితంలో కూడా జరిగింది. ఆ వేశ్య హరిదాసి పేరుతో సుప్రసిద్ధురాలైంది. తన ఆస్తిని అందరికీ పంచేసింది. చివరకు హరిదాస్ కుటీరంలోనే చేరింది. హరిదాస్ శాంతిపూర్ వెళ్లిపోయాడు. అక్కడికి దగ్గరగా పూలియా అనే గ్రామంలో కుటీరం నిర్మించుకుని నామస్మరణలో మునిగిపోయాడు. అక్కడ గోరాయ్ అనే కాజీ ఉండేవాడు. హరిదాస్ కు పేరు అతగాడికి రావడం ఇష్టం లేకపోయింది. హరిదాస్ మీద రాజుగారికి చాడీలు చెప్పి అతనికి శిక్ష వేయించాడు. అయితే కొరడాలతో కొట్టినా హరిదాస్ చెలించలేదు. నామస్మరణలో లీనమైనాడు. కొట్టి కొట్టి సేవకుడు చివరికి నా చేత కాదు అన్నాడు. ఆ తర్వాత అతడు చనిపోయాడనుకుని అతని దేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్తే అక్కడ ఆయనకు చోటు లేదు అన్నారు. దాంతో భటులు హరిదాస్ శరీరాన్ని నదిలో పారేశారు. చల్లని నదీమ తల్లి స్పర్శ హరిదాస్ కు స్పృహ తెప్పించింది. పూలియా తీరానికి హరిదాస్ శరీరం కొట్టుకుని వచ్చింది. విషయం తెలిసిన గోరాయ్ పశ్చాత్తాపంతో హరిదాస్ కాళ్లపై పడ్డాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు పూలియా సమీపంలోని గుహలో హరిదాస్ స్థిరపడ్డాడు. ఒకసారి భక్తులు ఆ గుహలో పాము కారణంగా బాధపడ్డారు. అంతా నామస్మరణ చేయడంతో పాము బయటకు వెళ్లిపోయింది. హరిదాస్ మౌన జపం ఒక్కరికే శ్రేయస్కరం, అయితే గట్టిగా పాడడం అందరికీ మేలు చేస్తుంది అని చెప్పేవాడు. నవద్వీపంలో ఉన్న చైతన్య మహాప్రభు గురించి విని అక్కడికి వెళ్లి ఆయనతోనే ఉండిపోయాడు హరిదాస్. దైవాన్ని చేరడానికి కులమతాలేవి అడ్డంకి కాదు అని నిరూపించాడాయన. మతాతీతంగా ప్రవర్తించి ధన్యుడైన యోగిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. జన్మతః హిందువు కాకపోయినా నామస్మరణతో చరితార్థులైన హరిదాస్ ధన్యజీవి. విన్నారు కదా హరిదాస్ కథా విశేషాలను. మరో మహనీయుని విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.